हेलो फ्रेंड्स, वेलकम टू रमेश टेक यूट्यूब चैनल। लास्ट 10 डेज का मोदी वैसे अपडेट्स मैं वीडियो चूदा अंड टापिक मुझे मैं चैनल क्रोत का चूस्टे सब्सक्राइब फ्रेंड्स प्ले लिस्ट वाचे ये मोजु टिप्स एंड ट्रिक्स एंड मोजु अपडेट्स गुरिंचि वीडियो चेस्तुन्नानु। सो मीरु ओकसारी मन चैनल लोकि वेल्ली आ वीडियोस कूडा चूडंडि फ्रेंड्स, मीकु तप्पकुंडा नच्चुतायि। इप्पुडु वीडियोलोकि वेल्दामु, लेट्स गो। गाइस मनम फर्स्ट अपडेट चूसुकున్నట్లయితే मैं वीडियो पोस्ट చేస్తాం కదా, ప్లస్ సింబల్ పైన అయితే ట్యాప్ చేస్తున్నాను। అక్కడికైతే వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గాయ్స్, ఇక్కడ కెమెరా అని అండ్ పక్కన ఈ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్ ఆప్షన్స్ అయితే మనకి యాడ్ చేయడం జరిగింది। అండ్ లైవ్ అనే ఆప్షన్ ని ఎక్కడ పెట్టారంటే ముందు 15 సెకండ్స్ పక్కన అయితే ఉన్నింది కదా గాయ్స్, ఇప్పుడైతే కెమెరా అనే ఆప్షన్ పక్కన లైవ్ పెట్టాను కనిపిస్తుంది కదా గాయ్స్, దాంట్లో అయితే మనకి లైవ్ ఆప్షన్ అయితే పెట్టడం జరిగింది। ఇక్కడ లెన్సెస్ అయితే యాడ్ చేయడం జరిగింది గాయ్స్, మీరు ఒకసారి లెన్సెస్ కూడా చెక్ చేసుకోండి। ఇక లెన్సెస్ లోకి వెళ్తే ఇక్కడ స్ట్రింగ్ అనే లెన్స్ ఉంది కదా, ఈ లెన్స్ అయితే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది। ఈ ఛాలెంజ్ ని మీరు కూడా పార్టిసిపేట్ చేయండి, ఈ ఛాలెంజ్ లో కూడా అన్ని ఇక్కడ ఉండేవన్నీ కూడా ఛాలెంజ్ చేస్తే ఇవన్నీ కూడా మీరు వీడియోస్ చేసి పెట్టుకుంటే మీకైతే ఎక్కువ వ్యూస్ అయితే వస్తాయి గాయ్స్. సో మీరు ఈ ఛాలెంజెస్ లో అంతా పార్టిసిపేట్ చేయండి। సో ఇవేతే ఇక్కడ వచ్చిన అప్డేట్ గాయ్స్, దీంట్లో వచ్చిన అప్డేట్ మనం ఇంకో అప్డేట్ కి అయితే వెళ్దాం। ఇప్పుడు నేను పోస్ట్ చేయాలనుకున్న వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్నాను। ఈ వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ పక్కన మనకి చూసారా గాయ్స్, ఇక్కడ మనకి ఈ క్లిప్స్ ని మనం కట్ చేసుకోవచ్చు కూడా, ఇక్కడ ఉండే క్లిప్స్ మనకి ఎంత వరకు కావాలి అని చెప్పేది మనం కట్ చేసుకోవచ్చు। హాఫ్ ని యాడ్ చేశారు అండ్ స్పీడ్ ఎంత కావాలని పెట్టుకోవచ్చు, 1.2x 3x అని పెట్టుకోవచ్చు అండ్ క్లిప్స్ ని మనం షార్ట్ చేసుకోవచ్చు, ఇంకా ఏదైనా యాడ్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ। అండ్ నెక్స్ట్ ఈ దీనికి ఈ వీడియోకి సౌండ్ వద్ద అనుకుంటే మ్యూట్ అని నొక్కితే మనకి ఈ వీడియోకి అయితే సౌండ్ తాగిపోతుంది చూడండి, చూసారు కదా గాయ్స్, ఇక్కడ సౌండ్ అయితే మ్యూట్లోకి వెళ్ళిపోయింది। సో ఇది ఆప్షన్ కూడా పెట్టారు ఇక్కడ అండ్ మీతులను తీయేస్తాను। ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ వస్తున్నాను చూడండి, నెక్స్ట్ బ్యాక్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ప్లస్ ఇక్కడ మ్యూజిక్ సింబల్ ఉంది కదా, అంటే మోజు లైబ్రరీలో మనం ఏదైనా ఆడియో సెలెక్ట్ చేసుకొని ఈ వీడియోకి పెట్టుకోవచ్చు। అండ్ ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ అయితే పెట్టారట, మనం ఎంత కావాలంటే అంత జూమ్ చేసుకోవచ్చు అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు దాని సైజ్ అనేది ఇలా। అండ్ ఇక్కడ మనకు కావాల్సిన ఫిల్టర్స్ అయితే ఉంటాయి, ఏ కలర్స్ కావాలి ఎక్కడ పెట్టుకోవాలని। ఇక్కడ ఫాంట్స్ కూడా చూసారు కదా గాయ్స్, ఇవి తెలుగు ఫాంట్స్, ఈ రామభద్ర తిన్నమ్మ అదే తిమ్మన ఇవన్నీ బలు తమ్ముడు సరే ఇవన్నీ మీరు కూడా ఒకసారి చూడండి। అండ్ కింద మనకి ఇక్కడ లెన్సెస్ ఇచ్చాడు కదా, ఇక్కడైతే స్టిక్కర్స్ అండి, ఓకే ఇవి స్టిక్కర్స్, ఈ స్టిక్కర్స్ని కూడా నేను ఇట్ యాడ్ చేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు గాయస్, దీని అయితే యాడ్ చేసుకోవచ్చు అండ్ డ్యూరేషన్ ఎంత కావాలో కూడా పెట్టుకోవచ్చు। అండ్ కింద ఫిల్టర్స్ అయితే యాడ్ చేయడం జరిగింది, ఇక్కడ కూడా మనకి ఏ ఫిల్టర్ కావాలని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఎంతవరకు కావాలి ఎంతవరకు వద్దు అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అంట, ఒకసారి చూడండి। ఇప్పుడు నేను బ్లాక్ అండ్ వైట్ పెడుతున్నాను, ఎంతవరకు కావాలో అంతవరకు మనం పెట్టుకోవచ్చు తగ్గించుకోవచ్చు, ఈ ఆప్షన్ అయితే పెట్టారు ఇక్కడ। నాకు ఏ ఫిల్టర్ వద్దు కాబట్టి నేను నన్ను పెడుతున్నాను తీయేస్తున్నాను। నెక్స్ట్ ఇక్కడ మనకి వాయిస్ అయితే మనం డబ్బింగ్ చెప్పుకోవచ్చు, ఏదైనా వీడియో మనం ఇక్కడే డైరెక్ట్ వాయిస్ డబ్బింగ్ చెప్పి పోస్ట్ అయితే చేయొచ్చు, ఇక్కడ వాల్యూమ్ కూడా పెంచుకోవచ్చు। అండ్ పక్కన ఇక్కడ ఆ సింబల్ ఉంది కదా, యాష్ సింబల్, దాంట్లోకి వచ్చినట్లయితే మన వీడియో సైజ్ని అయితే అది రికమెండ్ చేస్తుంది, అంటే ఇప్పుడు ఒరిజినల్ పొజిషన్ అంటే ఒరిజినల్లో మన వీడియో ఎంత సైజ్ ఉందో అంత సైజ్ అయితే వస్తుంది। పక్కన వచ్చి మనం సైజెస్ మార్చుకోవచ్చు, దానికి కలర్స్ కూడా ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు 1:1 పెట్టి నేను కలర్ ఇది పెడుతున్నాను, నార్మల్గా స్క్వైర్ షేప్లో ఒక అప్లోడ్ అయితే చేస్తారు కదా, ఆ అప్లోడ్స్ అయితే ఇలా చేయొచ్చు ఇక్కడ డైరెక్ట్గా, ఏ దేంట్లోకి వెళ్ళి మీరు అసలు చేసుకోవాలేదు ఇంకా ఎడిటింగ్స్ అనేవి, దీంట్లోనే మోజులో డైరెక్ట్గా వీడియో ఎడిటింగ్ చేసుకొని పోస్ట్ చేసుకోవచ్చు, అద్భుతంగా అయితే పెట్టారు। ఈ ఫీల్డ్స్ తేవడం కూడా చాలామందికి యూజ్ అయితే అవుతుంది, ఎవరికంటే ఒక మీమ్స్ పేజెస్ చేసే వాళ్ళకి అండ్ ఎవరైనా కొన్ని కామెడీ వీడియోస్ ఉంటాయి కదా, వాళ్ళంతా ఇలా స్క్వైర్ దాంట్లో పెడతారు, సో వాళ్ళకైతే డైరెక్ట్ ఇక్కడ పోస్ట్ చేసుకొని సింపుల్గా ఉంటుందని నా అభిప్రాయం గాయస్. మీరేమనుకున్నారో కింద కామెంట్ చేయండి, మీకు ఈ కొత్తగా వచ్చిన అప్డేట్ నచ్చుంటే కింద కామెంట్ అయితే చేయండి గాయస్. సో ఇక్కడైతే ఇది అప్డేటు, నెక్స్ట్ని కొడితే ఇంక ఇక్కడ ప్రాసెసింగ్ అయితే ఇలా జరగడం జరుగుతుంది, ఇప్పుడు కింద చూస్తున్నారు కదా అది 100% కంప్లీట్ అవ్వడము వీడియో పోస్ట్లోకి అయితే వెళ్తుంది। సో ఇలాగైతే ఇక్కడ మనకు పోస్ట్లో ఒక ఆప్షన్ అయితే వస్తుంది గాయస్, సో ఇది ఇక్కడ వచ్చిన అప్డేటు, నెక్స్ట్ అప్డేట్కి అయితే వెళ్దాం మనము। మోజులో వచ్చిన ఇంకో అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పక్కన త్రీ లైన్స్ దానిపైకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూస్తున్నారు కదా గాయస్, ఇక్కడ లైవ్ అనేది అయితే యాడ్ చేయడం జరిగింది, అంటే ఎవరికైతే లైవ్ ఆప్షన్ వచ్చి ఉంటుందో వాళ్ళ కింద షేర్ లైవ్ ఛానల్ వస్తుంది అండ్ లైవ్ లీటర్ బోర్డ్ అనేది ముందే ఆప్షన్ ఉన్నింది, కానీ ఆ రెండింటిని తీసి ఒక కాలం అయితే ఒక రోగా అయితే డివైడ్ చేశారు, అంటే ఒక దాన్ని కూడా ఒక సెక్షన్గా అయితే డివైడ్ చేయడం జరిగింది, అది కూడా లైవ్కి సంబంధించింది కాబట్టి లైవ్ అనే పైన ఒక లైవ్ అనేది పెట్టి కింద ఆ రెండు ఆప్షన్స్ అయితే పెట్టడం జరిగింది గాయస్, ఇది కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే చేశారు।
చాలా మంది ఏమంటున్నారంటే అన్న నాకు ఇంకా మోజులో అప్డేట్స్ అయితే రాలేదు, ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ కూడా అవే ఉన్నాయి కదా అంటున్నారు. లేదు గాయస్, చేంజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇక్కడ స్టింగ్ మచాడి అనేది, దాని లోపలికి నేను అయితే వెళ్తున్నాను చూడండి. దాని లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ హ్యాష్ ట్యాగ్ పేజ్ అనేది అయితే సూపర్గా పెట్టారు ఇప్పుడు. అంటే పైన స్టింగ్ మచాది అనే ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టారు, కింద ఎన్ని ప్లేస్ అయితే జరిగాయి అండ్ ఎన్ని రోజుల్లో ఆ కాంటెస్ట్ అనేది ఎండ్ అయిపోతుంది, దాంట్లో పార్టిసిపేట్ చేయాలంటే కింద సీమోర్ అని ట్యాప్ చేస్తే ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఏంది ఆ దాని అసలు ఈ ఛాలెంజ్ అనేది దేని గురించి అని చెప్పి అక్కడ చెప్పుంటారు, దాన్ని చూసుకోవచ్చు. అండ్ మనం చేస్తే మనకి ఏమేమి వస్తాయి అనేవి కింద రివార్డ్స్ అయితే ఇచ్చున్నారు కదా, అది కూడా చూసుకోండి. డ్యాన్స్ అండ్ విన్ 1 lakh క్యాష్ రివార్డ్ గాయస్. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, 1 lakh క్యాష్ రివార్డ్ అంట, ఓ అమేజింగ్. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ కింద ఛాలెంజ్ రూల్స్ మనం చూసుకున్నట్లయితే ఓన్లీ వీడియోస్ విచ్ యాజ్ యూజర్ స్టింగ్ లెన్స్ అండ్ హ్యాష్ ట్యాగ్ స్టింగ్ మచాదే విల్ బి కన్సిడర్ యాజ్ వ్యాలిడ్ ఎంట్రీస్. అంటే ఎవరైతే ఆ హ్యాష్ ట్యాగ్ యూజ్ చేస్తారో వాళ్ళదైతే గ్యారంటీగా అంటే వాళ్ళ హ్యాష్ ట్యాగ్ కిందకైతే అదే తీసుకుంటారంట. వీడియోస్ విచ్ హ్యావ్ కిడ్స్ వుడ్ బి కన్సిడర్ ఇన్వాలిడ్ ఎంట్రీ. ఎవరైతే 18 లోపల ఉంటారో వాళ్ళు ఈ హ్యాష్ ట్యాగ్ని యూజ్ చేసి వీడియో చేసినా కూడా వాళ్ళకైతే కాంటెస్ట్లోకి అయితే తీసుకోరంట, ఇన్వాలిడ్ ఎంట్రీగా చూస్తారంట. ఎందుకంటే వీళ్ళు 18+ కంటెంట్ అనే ఇచ్చారు ఇది, అంటే 18+ హ్యాష్ ట్యాగ్ అని. దీనిలో గెలిచిన వాళ్ళకి 1 lakh క్యాష్ రివార్డ్ అయితే వస్తుందండి. గాయస్ మీరు కూడా ఒకసారి త్వరపడింది చెయ్యండి, ఒకసారి పార్టిసిపేట్ చేయండి, వెనకడికి అయితే వేయబాకండి ఫ్రెండ్స్. మీకు ఛాన్స్ ఉంది, గెలిచే ఛాన్స్, ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ దాంట్లోకి అయితే వెళ్దాము. ఇంకా నెక్స్ట్ ఇంకా వచ్చిన అప్డేట్స్ అయితే చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ కొన్ని అప్డేట్స్ అయితే చేస్తున్నారు చూడండి, అగ్గిపుల్ల లాంటి అదొకటి, ఇంకా మేక్ ఓవర్ అని చెప్పి ఇది కూడా ఒక లెన్స్ ట్రెండ్ అయితే పెట్టారు గాయస్ ఇప్పుడు కొత్తగా. అండ్ ఇక్కడ మై ఏలియన్ అవతారు, ఇది కూడా మీరైతే ట్రై చేయండి గాయస్. మై ఏలియన్ అవతారు అనేది కూడా ఎక్కువ వ్యూస్ అయితే వస్తుంది ప్రతి ఒక్కరికి. అండ్ ఇక్కడ టాప్ గిఫ్టెడ్ వీడియోస్ ఇచ్చున్నారు. నెక్స్ట్ ఇక్కడ గుండె ఆగిపోతాండే ఆ సాంగ్కి చేయండి అండ్ పద్దానండి ప్రేమలో మరి ఆ సాంగ్కి అండ్ ఎర్ర కలువ పువ్వా ఇక్కడ బస్ ఎక్కి వస్తావు మన ఎన్టీఆర్ గారు వాళ్ళ నాన్నగారు సాంగ్, మీరు కూడా ఒకసారి చూడండి చేయండి. అండ్ ఓ పిల్ల నీ కన్నులే అదే రామ రామ హరే కృష్ణ కృష్ణ సాంగ్ ఉంది కదా కృష్ణ హరే అని కొత్తగా డిఎస్పి గారు పాడిన సాంగ్, ఆ సాంగ్ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో అయితే ఉంది, మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. అండ్ T20 వరల్డ్ కప్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే పార్టిసిపేట్ చేయొచ్చు గాయస్. అండ్ కింద జయ జయ హే అనే ఒక కన్నడ సాంగ్ అయితే పెట్టున్నారు, మీరు అది కూడా పార్టిసిపేట్ చేయండి. అండ్ మోజువాలి దివాళీ, ఈరోజు ఈ దివాళీ రేపు దివాళీ కాబట్టి మీరు మోజువాలి దివాళీలో అయితే పార్టిసిపేట్ చేయండి గాయస్. దాంట్లో కూడా గిఫ్ట్స్ ఏదైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఒకసారి ఓపెన్ చేస్తున్నా చూడండి, అది కూడా ట్రెండింగ్లో అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా చూసారు కదా, కమ్ సెలబ్రిటీస్ దసరా విత్ అవర్ క్రియేటర్స్ ఇండియన్ ఎథిక్ లుక్తో మీరు ఒకసారి ఈ వీడియో ట్రై చేయండి. ఈ వీడియో ట్రై చేసినట్లయితే మీరు గెలిచే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ హ్యాపీ బర్త్డే ప్రభాస్ అనేది కొత్త హ్యాష్ ట్యాగ్ వచ్చింది. అండ్ మై మోజ్ వైరల్, మీ మోజ్లో ఏదైతే వీడియో ఎక్కువ వీస్ వచ్చి ఉంటాయో ఆ వీడియోకి మీరు పక్కన మీరే డ్యూట్ చేసి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అలా చెప్పినట్టు ఒక వీడియో అయితే చేయండి గాయస్. అండ్ కింద జింతక చింతక ఒక సాంగ్ వచ్చింది అండ్ మహముద్ద చేస్తున్నావు ఆ సాంగ్ కూడా ఉంది కదా ఆ సాంగ్ అండ్ గోపాల బాలుడమ్మ అమ్మ భవానీ రెడ్ రెడ్ బొగ్గే రెడ్ మోజ్ ఫెస్టివల్ సెషన్ ఇడ్లీ చట్నీ ఈ కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇక్కడ అప్డేట్ చేస్తున్నారు, మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి అండ్ చేయండి గాయస్. పార్టిసిపేట్ చేయండి, వ్యూస్ ఎక్కువ వస్తాయి, ఇవే ఇక్కడ చేయాల్సింది మోజ్లో మీరు మెయిన్ చేయాల్సిందే ఇవే గాయస్. ఇవి చేస్తేనే మీకు వ్యూస్ ఎక్కువ వస్తాయి అండ్ మిన్స్ ఎక్కువ వస్తాయి. సో మీరు మిన్స్ రాలేదని బాధపడబాకండి, ఎందుకంటే మళ్ళీ స్టార్ట్ అవ్వాలంటే మీరు ఈ హ్యాష్ ట్యాగ్స్ అన్నీ చేయాలి, బాగా చేసి పెడితే మీకు ఎక్కువ వ్యూస్ వస్తాయి కాబట్టి అప్పుడు మీకు ఎక్కువ మనీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ మీకు ఒకవేళ ఆగిపోయి ఉంటే మిన్స్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది గాయస్. గాయస్ ఈరోజు వీడియో అయితే ఇది, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అయితే అడగచ్చు అండ్ మీరు కామెంట్ సెక్షన్లో అడిగితే నేను అయితే రిప్లై ఇస్తాను. అండ్ మీరు కొత్తగా ఏదైనా డౌట్స్ అడిగినట్లయితే దాన్ని నేను మన ఛానల్లో వీడియో అయితే చేస్తాను గాయస్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక కామెంటు ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. అండ్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి ఆల్ అని పెట్టుకోండి గాయస్. నా వీడియో నేను ఎప్పుడు పోస్ట్ చేసినా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ గాయస్.